గాలి నీరు భూమి మనిషి జీవితంలో ఈ మూడు చాలా ముఖ్యం. ఇవే మంచిగా లేకపోతే మనిషి బతుకుడు కూడా కష్టమే. అయితే వీటిని ఎంత మంచిగా చూసుకోవాలి? కానీ రోజు రోజుకి ఇవన్నీ ఖరాబ్ అవుతున్నాయి. మనం చేసే తప్పులతోటి పర్యావరణం పాడైతుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్పెషల్ స్టోరీ. పర్యావరణం మనకు ప్రాణంతోటి సమానం. అట్లాంటి పర్యావరణాన్ని మనం ఎప్పటికప్పుడు దెబ్బతీస్తూనే ఉన్నాం. ప్రకృతిని దెబ్బతీస్తే మనిషి ఉనికికే ప్రమాదమని శాస్త్రవేత్తలు చెబుతున్నా వాటిని పట్టించుకుంటలేరు జనం. తమ సుఖాల కోసం పర్యావరణానికి ముప్పు తెస్తున్నారు. ప్రపంచ దేశాల్లో వాతావరణంలో జరుగుతున్న మార్పులతోటి మనుషులకు ఇబ్బందులు వస్తున్నాయి. పర్యావరణానికి వస్తున్న ముప్పును అన్ని దేశాలు చూస్తూనే ఉన్నా ఎవళ్ళు అంతగా పట్టించుకోవట్లేదన్న విమర్శలున్నాయి. పర్యావరణం మీద అవగాహన పెంచేటందుకు 1974 నుంచి ఏటా జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం చేస్తుంది ఐక్యరాజ్య సమితి. ఈ ఏడాది ప్రకృతితో ప్రజల అనుసంధానం నినాదంతో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేగా చేస్తుంది. నీటి వనరులను మంచిగా వాడుకున్నంత వరకు బాగానే ఉంది. మన వెంకటొల్లు నీటిని చాలా అనుభవం ప్రేమగా చూసుకొని ముందల తరాలకు వాటిని అందించినారు. ఎప్పుడైతే యంత్రం చట్రం వచ్చిందో అప్పటి సంది చాలా మార్పులు వచ్చినాయి. మనుషుల స్థానంలో యంత్రాలు వచ్చినాక కాలుష్యం మొదలైంది. పెద్ద పెద్ద పరిశ్రమలతోటి ఈ కాలుష్యం ఇంకింత పెరిగింది. కొత్త పరిశ్రమల కోసం ఇష్టం వచ్చినట్టు అడవులు నరుకుడుతోటి జంతువులు పక్షుల మీద ఈ ప్రభావం పడింది. పరిశ్రమల కోసం భూములు ఖాళీ అయినాయి. వ్యవసాయం పంట పొలాలు నాశనమైనాయి. గ్రామీణ జీవనం దెబ్బతింది. ఇక నదులు కాలుష్యమయ్యాయి. గుక్కెడు నీటి కోసం కటకటలాడే పరిస్థితి వచ్చింది. రసాయనాలతోటి పంటలు వండిస్తున్నాం. దీంతోటి భూముల సారం పోగొట్టుకుంటున్నాం. పంటలు తగ్గి పేదరికం పెరిగింది. ఇట్లా భూమి నీళ్లు గాలి అన్ని కాలుష్యంగా మారిపోయినాయి. అనవసరంగా వృధా ఆహారపు కొరత, గ్లోబల్ వార్మింగ్, చెట్లు నరికివేత, కాలుష్యం, పరిశ్రమలు పెరుగుడుతోటి వచ్చే నష్టాలను మనం గుర్తించాలి. భూతాపం కూడా రోజు రోజుకు పెరుగుతోంది. వాతావరణంలో చాలా మార్పులు వచ్చినాయి. ఋతువులు గతి తప్పాయి. అనుకున్న యాళ్లకు వానలు పడట్లే. వస్తే కరువు, లేదంటే అకాల వానలు. ఎండలు పెరిగినాయి. చలి కూడా ఎక్కువగానే ఉంటుంది. సమస్యలన్నీ పర్యావరణం మీదనే. అన్ని సమస్యలు దాని మీదనే ఉంటున్నాయి. ప్రకృతి వనరులు ఇట్లా ఖర్చు చేస్తున్నాం. వచ్చే తరాలకు ఇవన్నీ అందడం కూడా కష్టమే. పర్యావరణంతోనే అంతా అభివృద్ధి జరుగుతుంది. మన తప్పిదాలతోటి వచ్చే తరాలు ఇంకిన్ని కష్టాలు పడడం ఖాయంగానే ఉంది. జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంది. ఇప్పటి సందైనా పర్యావరణాన్ని అందరూ కాపాడుకోవాలి. భవిష్యత్తు తరాలకు కాదు, మనం కూడా కాలుష్యంతో చాలా తిప్పలు పడుతున్నాం. ముందు మనం మారాలి. మనం మారితేనే ప్రకృతిని కాపాడుకోగలుగుతాం. ఇది జరగాలంటే చెట్లను ఎక్కువగా పెంచాలి. ప్రకృతి ఇంట్లో మొక్కలు నాటాలి. అట్లనే ప్లాస్టిక్ పదార్థాల వాడకాన్ని బంద్ పెట్టాల్సిన అవసరం ఉంది.